హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఈరోజు దిగొచ్చింది హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నలభై రూపాయలు తగ్గింది దీంతో నలభై వేల రెండు వందల డెబ్బైకి చేరింది అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీయ జ్యువెలర్లు కొనుగోలుదారుల నుండి డిమాండ్ తగ్గడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు అదే సమయంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా నలభై రూపాయలు తగ్గింది దీంతో ధర ముప్పై ఏడు వేల పది రూపాయలకు చేరింది పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది దీంతో కేజీ వెండి ధర నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర యాభై రూపాయలు తగ్గింది దీంతో ముప్పై తొమ్మిది వేల రూపాయలకు దిగొచ్చింది ధర పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుండి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం ఇకపోతే విజయవాడ విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది ఔన్స్కు సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం తగ్గుదలతో పదిహేను వందల తొమ్మిది పాయింట్ రెండు ఐదు డాలర్లకు చేరింది అదే సమయంలో వెండి ధర ఔన్స్కు సున్నా పాయింట్ రెండు నాలుగు శాతం క్షీణతతో పద్దెనిమిది పాయింట్ సున్నా రెండు డాలర్లకు చేరింది ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం మనకు తెలిసిందే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి పసిడి ధరల్లో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద బంగారు నిల్వలు వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి అయితే జనవరి నెలలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ మార్కెట్ వ్యాపారులు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి